హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మగువా. ఇవాళ మనం పన్నీర్ హండీ కర్రీ తయారు చేసుకుందామండి. ఇది ఎగ్జాక్ట్గా మనకి రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందన్నమాట. మనం రెగ్యులర్గా పన్నీర్ క్యాప్సికమ్, ఇంకా పన్నీర్ టిక్కా మసాలా ఇలా వెరైటీస్ చేసుకుంటాం కదా. ఇది చాలా డిఫరెంట్ కర్రీ అన్నమాట. మనకి ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే మసాలా కాదు ఇది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మసాలా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది మనకి రోటీస్లో కానీ, పరాటాస్, ఇంకా అలాగే ఫ్లేవర్డ్ రైసెస్ ఉంటాయి కదా మనకి, జీరా రైస్ కానీ బగారా రైస్, ఇలా వేటిలోకైనా సరే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. అసలు ఒకసారి తినారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట. చాలా రిచ్ గ్రేవీతో చాలా బాగుంటుంది అన్నమాట ఈ కర్రీ. దీనికి ఏంటంటే మనం ఇప్పుడు ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి, హండీ మసాలా ఇది. దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకుందాము. ధనియాలు, జీలకర్ర, ఇదంతా కూడా మనం పౌడర్లా కాకుండా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మిరియాలు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే విడిగా అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు, కొంచెం దాల్చిన చెక్క, సోపు, జాపత్రి, అలాగే ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకుని మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. అది చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు ఏంటంటే ఒక ప్యాన్ తీసుకుందాం. ఇది హండీ కర్రీకి మనము ప్రిపరేషన్ అన్నమాట. ఇది కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం వేడయ్యాక దీంట్లో ఏంటంటే మనము పన్నీర్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు పీసెస్ ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రేవీ వల్ల ఈ కర్రీలో పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి చాలా మంచిగా స్పాంజీగా ఉంటుంది అన్నమాట. మనం ఒక్కొక్క పన్నీర్ ముక్క తింటుంటే కర్రీలో అది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. సో కేర్ఫుల్గా మనము రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలన్నమాట. ఇది కిందన అంటుకుపోతూ ఉంటుంది. సో నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటరు, లేదంటే కనుక కొంచెం చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. లేదంటే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది, ఇంకా అడుగు కూడా అంటుకుపోతుంది. చూసారా, ఈ రకంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిపోయాయి కదా, జాగ్రత్తగా ఒకటొకటి తీసుకోవాలి. ఇది మనము కొంచెం రఫ్గా హ్యాండిల్ చేసామంటే కనుక ముక్కలుగా అయిపోతాయి అన్నమాట ఇవి. సో కేర్ఫుల్గా తీసుకోవాలి ఇవి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్నాం కదా, ఇదే ప్యాన్లో మనం ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు అలాగే ఒక 2 ఆనియన్స్ అన్నమాట, బాగా చిన్న స్లైసెస్ చేసుకోవాలి. లేదంటే ఆనియన్ పేస్ట్ చేసుకున్నా పర్లేదు, ఏదైనా సరే బాగుంటుంది. ఆనియన్ పీసెస్ వేసుకుంటే కనుక చాలా చిన్న స్లైసెస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పీసెస్ అన్నీ కూడా. ఇప్పుడు ఇది కాసేపు మూత పెట్టేసుకుందాం. మనము మూత పెట్టేసుకుంటే మనకి బాగా మగ్గుతుంది కదా. దాంట్లో మనకి వాటర్ అంతా పోయి చూసారా ఇలా చక్క గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం టొమాటోస్ యాడ్ చేసుకుందాం. ఇది ఒక 2 టొమాటోస్ అన్నమాట. ఇవి కూడా చాలా స్మాల్ పీసెస్గా చేసుకోవాలి. లేదు అంటే కనుక టొమాటో ప్యూరీ యాడ్ చేసుకున్నా పర్లేదు, బాయిల్డ్ టొమాటో ప్యూరీ లేదా పచ్చిగా పేస్ట్, టొమాటోస్ పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకున్నా పర్లేదు. ఎందుకంటే మనం దీన్ని బాగా మగ్గబెట్టుకుంటాం కదా. సో పచ్చిది చేసుకున్నా సరే మనకి అది బాగా ఉడికిపోతుంది అన్నమాట టొమాటోస్ అన్నీ కూడా. చూసారా ఇలా బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఇలా మిదిపేసుకుంటే బాగుంటుంది. చూసారా, ఈ రకంగా అయ్యాక మనం ఇప్పుడు కొంచెం పసుపు, ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మనం టేస్ట్ చేసుకుని తర్వాత లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కారం, ఎందుకంటే మనము మసాలాలో ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి మరీ ఎక్కువ పట్టదు. ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్, ఇదంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా యాడ్ చేసుకున్నాక కంప్లీట్గా ఇలా పేస్ట్లా అయిపోతుంది. చూసారా, చాలా రిచ్గా ఉంటుంది అన్నమాట. గ్రేవీ కూడా మనకి చాలా
సాఫ్టీగా ఇంకా చాలా క్రీమీగా ఉంటుంది అన్నమాట ఈ కర్రీలో గ్రేవీ అంతా కూడా. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇదంతా ఇలా కంప్లీట్గా మెత్తగా అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పనీర్, అవి యాడ్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే పనీర్ ఏ కర్రీలో వేసుకున్నా దాని ఫ్లేవర్, దీనికి ఈ పనీర్ ముక్కలు స్పాంజీగా ఉంటాయి కదా వెంటనే పీల్ చేసుకుంటాయి ఇవి. సో అవి పీల్చుకోవాలంటే మనం ఏ గ్రేవీలో వేసుకుంటే దానిని పట్టాలంటే కొంచెం సేపు మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తము ఆ టేస్ట్ మొత్తం కూడా ఆ పనీర్ పీల్చుకుంటుంది అన్నమాట. అప్పుడు మనం తినేటప్పుడు కూడా మనకి ఆ ముక్కలో కూడా మనకు ఆ ఫ్లేవర్ తగులుతుంది. అలా కాకుండా మనం ఓన్లీ పనీర్ వేసేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ దానికి పట్టదు అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక 1 కప్ మిల్క్ వేసుకుందాము. ఇదేంటంటే మంచి గ్రేవీ థిక్నెస్ కోసము, అలాగే టెక్స్చర్ కూడా మనకి మిల్క్ వేసుకోవడం వల్ల చాలా మంచి రిచ్ కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి అన్నమాట ఇది. ఇది కొంచెం ఇలా నలుపుకొని వేసుకుంటే ఏ కర్రీకైనా సరే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, 1/2 కప్ వాటర్. వాటర్ కూడా వేసేసుకున్నాక కొంచెం సేపు మనం మూత పెట్టేసుకుంటే చక్కగా మంచిగా గ్రేవీ ఇంకా కర్రీ అంతా రెడీ అయిపోతుంది అన్నమాట. మనకి కర్రీ నార్మల్గా పనీర్ బటర్ మసాలాస్ ఇవన్నీ చేసుకుంటాం కదా, అలా కాకుండా టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. చూసారా ఎంత బాగుందో కర్రీ అసలు చూడడానికి, ఫ్లేవరు ఇంకా ఆ మసాలా కూడా డిఫరెంట్ మసాలా అవ్వడం వల్ల మనకి కర్రీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ముక్కలు కూడా బాగా పీల్చేసుకున్నాయి, మనం తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఇంకా మొత్తం అంతా కూడా మనకి మసాలా ఫ్లేవర్ అంతా కూడా తగులుతుంది, ఎందుకంటే మనము ఆల్రెడీ దాంట్లోనే కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టాం కదా దానివల్ల. చూడండి ఎంత బాగుందో కూర, అలాగే టెక్స్చర్ కూడా మంచి మిల్క్ వేయడం వల్ల ఇలాగ మనకి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది అన్నమాట గ్రేవీకి. ఇది రెగ్యులర్గా చేసే కర్రీ కాదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఒకసారి కంపల్సరీగా తయారు చేసుకోవాల్సిన కర్రీ అన్నమాట. పిల్లలు అయితే కనుక అస్సలు వదలకుండా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం చక్కగా రోటీస్ కానీ పరాటాస్ వేటిలోకైనా సరే చాలా బాగుంటుంది అన్నమాట. కొంచెం లెమన్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు, కొంచెం పులిపది ఇష్టపడే వాళ్ళు లాస్ట్లో కొంచెం లెమన్ యాడ్ చేసుకుని ఏ కర్రీలోకి తిన్నా ఇంకా అసలు చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ. నేనైతే ఈరోజు ఈ పన్నీర్ కర్రీ తయారు చేశాను కదా, సో లైట్గా చిన్న చిన్న రోటీస్ తయారు చేశాను అన్నమాట. రోటీతో అయితే కనుక టేస్ట్ చాలా బాగుందండి, సో తప్పనిసరిగా ట్రై చేయండి ఇలాగా. ఇప్పుడు మనం పన్నీర్ కర్రీ ఇంకా చపాతీతో మంచిగా మంచి మీల్ ప్రిపేర్ అయిపోయింది. సో ఇలా ఆనియన్స్ పెట్టుకుని కొంచెం లెమన్ ఇష్టమైతే లెమన్ కూడా స్ప్రింకిల్ చేసుకుని తింటే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. సో తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ.